Lakshmi? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. వచ్చావమ్మా. ఇవాళ మా అందరికీ తిష్ట మీ ఇంట్లోనే బావ. పాప నిన్న రాత్రంతా ప్రయాణం చేసి బ్రాహ్మల ఆకలితో నకనకలాడుతున్నారు. ఇందరు అతిథులు ఒక్కసారి రావడం ఎంత అదృష్టం. అంతా రాముని కృప. ఈవేళ మా ఇల్లు పావనమైంది బావగారు. అయితే మరి త్వరగా స్నానం చేసి అనుష్ఠానాలు కానివ్వండి. మా స్నానానుష్ఠానాలు ఎంతసేపు బావ? ఇక్కడున్నట్టు రాము. ఏం చేసేదండి ఇంతమంది చుట్టాలు వచ్చారు, ఇంట్లో ఒక్క గింజ లేదు. అలా ఊరుకుంటారే, వాళ్ళు వచ్చేలోగా ఏదో దారి చూడండి. ఎందుకే అలా కాళ్ళు తొక్కుకుంటావు? దేవుడే వాళ్ళని తీసుకొచ్చాడు, ఆ దేవుడే వాళ్ళని సత్కరిస్తాడు. అయ్యో, దేవుడు దేవుడు దేవుడు, అన్నిటికీ దేవుడేనా? ఇలాంటి వాటిల్లో దేవుడు ఏం చేస్తాడు? గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమంటే ఏం లాభం? ఏదో చెయ్యండి, ఎవరినో అడిగి అప్పో సప్పో తీసుకురండి, లేకుంటే 10 మంది బంధువుల్లో మన పరువు పోతుంది. భక్తవత్సలుని ఆశ్రితులకు పరువు ప్రతిష్టలేమిటే, నువ్వు పొరపడుతున్నావు. మళ్ళీ ఈ పశువులోకి పేడ కుప్పలోకి ఎందుకు వచ్చావు? వేరే తోట దొరకలేదు? నేనేం చేసేదిరా మల్లన్న, మీ మామయ్య గుంపెడు చుట్టాలని పిలుచుకొచ్చాడు. మీ నాన్న వాళ్ళందరికీ భోజనానికి చెప్పారు. ఇంట్లో ఒక్క గింజ లేదు సరిగదా, గడ్డిపోతైనా కనిపించటం లేదు. ఏ అప్పో సప్పో తెమ్మంటే ససేమిరా పోనంటున్నారు. మరి నువ్వైనా వెళ్ళు నాయనా. నాకేం పని, నే వెళ్ళను. మన నలుగురులోనూ అవమానం చేయాలని మీ అన్నయ్య అంతమందిని వెంట పెట్టుకొచ్చాడు. ఆ కోరిక ఏదో నెరవేర్చుకొని. ఇలాంటి సమయంలో కోపగించుకుంటే ఎలా నాయనా? రామచంద్ర,
శ్రీరామచంద్ర, ఇదేం పరీక్ష తండ్రి? నిన్నటి నుంచి అన్నం లేదుటే ఆ బ్రాహ్మణులకి ఏం పెట్టేది? చనువైంది, ఇంట్లో పట్టడాన్నం కూడా లేదే. అమ్మా, సీతమ్మ తల్లి, నీవైనా రక్షించు. నమ్మితే నమ్మా సీతమ్మ, నమ్మితే నమ్మా సీతమ్మ, కదలీరమ్మా మాయమ్మ, నమ్మితే నమ్మా సీతమ్మ, కదలీరమ్మా మాయమ్మ, నమ్మితే సీతమ్మ. దయాంబురాసి విజనని, దయాంబురాసి విజనని, దయసేయగదేనెలరుని, దయాంబురాసి విజనని, దయసేయగదేనెలరుని, ధరణి సుతా ఇక్కడ అడుగులు పెట్టిన కుచేలో నీకు అంత ఐశ్వర్యం చిత్రే, అన్నము పెట్టిన ఆమెను కనికరింపరాదా? సీత ఆయన వేడుతున్నందున నీవే కనికరించు అనుకుంటుంది. ఆహాహా, పంచభక్ష్య పరమాన్నాల వాసన వేస్తున్నదమ్మా. వచ్చారా? భోజనం కూడా సిద్ధంగా ఉంది, రండి.